చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానం రూపొందించేటప్పుడు శాస్త్రజ్ఞులు, ఈనాడు ఉండే సైంటిస్టులు వేరు, ఆనాడు ఉండే సైంటిస్టులు వేరు, ఈనాడు ఉండే ప్రొఫెసర్స్ వేరు, ఆనాడు ఉండే ప్రొఫెసర్స్ వేరు. అందుకే ఆనాటి ప్రొఫెసర్లను ఆచార్యులు వారు అన్నారు, గురుదేవులు అన్నారు. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో ఈ ఆచార్యులు అంటే సుశ్రుతుడు, వాగ్బాటుడు, లేకపోతే వైద్యంతామణి రాసిన వారు, వసుకం దీపక, వసుకం ప్రకాశక ఇలాంటివి, భావప్రకాశక, చక్రదత్త, వీళ్ళందరూ కూడా ఈ ఆచార్యులు ప్రొఫెసర్స్. ఆ రోజు ఒక రోగిని దగ్గర కూర్చోబెట్టుకుని పొద్దున్నీ సాయంత్రాకా అన్ని రకాలుగా పరిశీలన చేసి వారికి వచ్చే వ్యాధి, వ్యాధి యొక్క లక్షణాలు, దాని యొక్క పురోగతి ఎలా ఉంటుంది, అది వైద్యం చేయకపోతే ఏ రకంగా డెవలప్ అవుతుంది, వైద్యం చేసినప్పుడు అది ఏ రకంగా రుగ్మత తగ్గుతూ వస్తుంది అనేది పూర్తి విషయాలను ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో రూపొందించారు. ఆయుర్వేద వైద్యం అనేది మనకు కనపడని ఐదవ పంచమ వ్యాధమే ఆయుర్వేదం. ఇలాంటి ఆయుర్వేద చికిత్సని మేము ఎంతో అద్భుతంగా చేస్తాం. 1991 నుంచి 2014 వరకు ఈ ఆయుర్వేద చికిత్సని సుమారుగా వేలాది మందికి వైద్యం చేస్తూ ఈ ఆయుర్వేద చికిత్సని మేము డెవలప్ చేస్తాం. చాలామంది ఒబిసిటీ ఉంది, ఇక నీకు పిల్లలు పుట్టరు, ఒబిసిటీ ఉంది, నువ్వు నడవలేవు, ఒబిసిటీ ఉంది, నీకు కాళ్ళ నొప్పులు వస్తాయి, ఒబిసిటీ ఉంది, నీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇలాంటి లక్షణాలన్నీ ముందే భయప్రాంతం చేస్తున్నారు. శరీర తత్వదోషం ఎందుకల కారణంగా ఏ ఒక్కరు ఒళ్ళు రావాలని బలవంతంగా ప్రయత్నం చేయరు, బలవంతంగా ఒళ్ళు రావడానికి ముందులేం వాడరు. కానీ కొన్ని కారణాలే దాన్ని తత్వదోషం దాని గల కారణం. తత్వదోషాన్ని రూపుమాపుకున్నట్లయితే ఈ ఒబిసిటీ కూడా తగ్గుతుంది. ఉదాహరణకు తత్వదోషాలలో తల్లిదండ్రులకు ఎడిటరీగాను, లేకపోతే వారు తినే ఆహార పదార్థ నియమ నిబంధనల ద్వారాను ఈ ఒబిసిటీ అనేది వస్తుంది. అలాంటి సందర్భంలో నేను కూడా ఒబిసిటీ వచ్చి ఇప్పుడు ఫీల్ అయింది, నాకు ప్రెగ్నెన్స్ వస్తా రాదా అన్న విషయాన్ని ఆలోచన చేసింది. అప్పుడు చెప్పాం ఇదేం భయంకరమైంది ఏం కాదు, దీని గురించి ఆలోచన చేయక్కర్లేదు, ఇది సకాలంలోనే మీరు వచ్చారు కాబట్టి మేము మందులు ఇస్తాం, సత్ఫలితాలు వస్తాయని చెప్పాం కదమ్మా. ఎన్నాళ్ళు వాడారు మందులు? 2 నెలలు. 2 మంత్స్ వాడారు ప్రెగ్నెన్సీ కోసం. దేంతో వేసుకున్నారమ్మా? షుగర్ పౌడర్తో. పంచదార మందార పూతోను, తేనెతోను, వీటితో కాకుండా ఓన్లీ పందారతో దీంతో వేసుకున్నారు. అవి సత్ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా మీకు, ఏమైనా ఈనాడు ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి ఒబిసిటీ ఉన్నా మేము ఇంతకుముందు ఆల్రెడీ 128 కేజీలు, 138 కేజీలు, హైయెస్ట్ 145 కేజీల బాడీ వెయిట్ ఉన్న అమ్మాయి కూడా మేము ప్రెగ్నెన్సీ వచ్చి రికార్డ్ సాధించాం. అవన్నీ కూడా మీ యూట్యూబ్లో పెట్టాం, అవి చూడండి. మరి ప్రెగ్నెన్సీ రాకపోవడం కారణాలనేవి ఏమి ఉండవు, వాటి సంబంధించినటువంటి చికిత్సలు అవి కంగారు పడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఇది స్త్రీకి, ప్రతి స్త్రీకి మాతృమూర్తి అయ్యేటువంటి హక్కు ఉంది. మీ పిల్లల పుట్టరు, నీకు పీసీఓడి ఉంది, నీ గర్భం చిన్నదైపోయింది, పెద్దదైపోయింది, లేకపోతే కణాలు రిలీజ్ అవ్వట్లేదు.